గుడ్ మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ నెగిటివ్గానే కనిపిస్తున్నాయి. మండే మార్నింగ్ ఫ్రెష్ వీక్, ఈ ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ మార్నింగ్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి. నికా ఇలాంటి ఇండిసెస్ వన్ మంత్లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్లో ఫ్రైడే రోజు కూడా మనకు నష్టాలు కనిపించాయి. అక్కడ ఆగస్టు నెల ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, అదేవిధంగా జాబ్ క్రియేషన్ కూడా తగ్గింది. జాబ్ స్టేట్ కూడా అనుకుందా అంటే వీక్గా వచ్చింది. దీంతో ఈ సాఫ్ట్ ల్యాండింగ్ బదులు హార్డ్ ల్యాండింగ్ అవుతుందా అని వాళ్ళు అక్కడ మల్లగోళాలు పడుతున్నారు. సో వాళ్ళకి రకరకాలైనటువంటి కొంచెం భయం ఎక్కువ అక్కడ. సో దీంతో ఎకానమీ ఏమవుతుందో ఏంటో అని మార్కెట్లు ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతూ ఉంటాయి. సో సెప్టెంబర్ నెలలో అంటే ఈ నెలలోనే ఫెడ్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో 0.25% కట్ చేస్తారా ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు వస్తున్న ఈ డేటా ఆధారంగా, లేదంటే 0.5% కట్ చేస్తారా అనేది అక్కడ అందరూ చర్చించుకుంటున్న అంశం. దీంతో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వర్స్ట్ వీక్గా మారింది. నాస్డాక్ సంబంధించి అలాగే ఎస్ఎన్పీ 500 సంబంధించి కూడా లాస్ట్ 1.5 ఇయర్స్లో ఎన్నడూ లేనంతగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తగ్గడం అనేది మనం గమనిస్తున్నాం. ప్రింట్ క్రూడ్ అయితే $71.5 సమీపంలో స్థిరపడుతోంది. సో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది పాజిటివ్ అంశమే. మనం కూడా గ్లోబల్ క్యూస్కి అనుగుణంగానే ఫ్రైడే రోజు మార్కెట్లు నష్టపోవడం చూసాం. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా వీక్గా క్లోజ్ అయింది. 900 పాయింట్లు నష్టం అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసాం. ప్రధాన కారణం ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకుల్లో. ఎస్బీఐకి సంబంధించి గోల్డ్మెన్ శాక్స్ ఆల్మోస్ట్ 100 రూపాయలు తగ్గించింది టార్గెట్ ప్రైస్ను. సో ఇది ఆ బ్యాంక్ షేర్లలో సెల్లింగ్కి దారితీసింది. సో ఓవరాల్గా బ్యాంకుల పరిస్థితి మార్కెట్ పరంగా చూసినప్పుడు బాగాలేదండి. కారణం ఏంటంటే వాళ్ళకి ఓవైపు డిపాజిట్స్ తగ్గిపోతూ ఉన్నాయి, మరోవైపు క్రెడిట్ గ్రోత్ కూడా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారు, ఈక్విటీ మార్కెట్లు బాగున్నాయి కాబట్టి కంపెనీలు అన్నీ కూడా దే ఆర్ సెల్లింగ్ అవే సమ్ ఆఫ్ ది ఈక్విటీ అండ్ రీపేయింగ్ ది డెట్. దాంతో ఏమవుతుంది, బ్యాంకులకి క్రెడిట్ గ్రోత్ తగ్గుతుంది. సో ఇది రెండు వైపులా దెబ్బ బ్యాంకులకి. చూద్దాం ఏ విధంగా బ్యాంకులు ఈ పరిస్థితి నుంచి బయటపడతాయనే అంశం. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ బ్యాంక్ స్టాక్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్ అట్ ఏ లోవర్ లెవెల్స్. ఇది మనకు కనిపిస్తున్న చిత్రం. స్లోడౌన్ ప్రమాదం లేదని అంటున్నారు యుఎస్లో, ఎందుకంటే కమాడిటీస్ మార్కెట్ కొద్దిగా వీక్ అయినప్పటికీ కూడా మన గోల్డ్ లాంటివి ఇంకా ఇప్పటికీ ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి అంతగా స్లోడౌన్ ప్రమాదం లేదని అంటున్నారు. పెద్దగా హ్యూజ్ డిమాండ్ డ్రాప్ ఉంటుందని, లేకపోతే జియో పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తాయని ఇలాంటి అంచనాలు ఎక్కువగా లేవు. కానీ ఈ వీక్ ఎకనామిక్ డేటా కొంతవరకు మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది, వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఈ వారం క్యూస్ వరకు వస్తే మనకు ట్యూస్డే రోజు ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్, వీళ్ళిద్దరు డిబేట్ జరగబోతోంది, ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్. అలాగే వెన్స్డే యుఎస్లో ఏదో ఒక ప్రధానమైన డేటా రాబోతోంది. థర్స్డే సిపిఐ, ఐఐపి డేటా మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి వస్తాయి. జూలై నెల ఐఐపి డేటా, అలాగే ఆగస్ట్ నెల సిపిఐ డేటా వస్తాయి. అలాగే ఇదే కాకుండా చాలా ఐపీఓలు మనకు లైనప్ అయి ఉన్నాయి. ఒక ఐపీఓ ఎక్స్ప్రెస్ అనేది పరుగులు తీస్తోంది. మనకు ఆగస్టులోనూ పెద్ద ఎత్తున ఐపీఓలు రావడం చూసాం. ఇప్పుడు కూడా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 6,560 కోట్లు, పిఎన్ గాడ్గిల్ జూవెలర్స్ 1,100 క్రోర్స్, లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం ఇవన్నీ మనం. అలాగే క్రాస్ అనే ఐపీఓ, టాలిన్స్ టైర్స్ అనే ఐపీఓ, ఇవన్నీ కూడా మనకు అంటే కమర్షియల్ వెహికల్స్ సంబంధించిన ఐపీఓ క్రాస్, అలాగే టాలిన్స్ కూడా మనకు ఒక రబ్బర్ మ్యానుఫ్యాక్చరర్, టైర్స్ అండ్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఓలు ఉన్నాయి మార్కెట్లో. అండ్ మనం చూసాం ఈ మధ్య వచ్చిన ఐపీఓలు అన్నిటికీ కూడా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ రావడం చూసాం. ఇవాళ ఒక ఐపీఓ మనకు లిస్ట్ అవుతోంది. అలాగే లాస్ట్ వీక్ లిస్ట్ అయినటువంటి ఇకోస్ మొబిలిటీ కావచ్చు, అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కావచ్చు, ఇవన్నీ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. కాబట్టి ఐపీఓలకి ప్రస్తుతానికి డిమాండ్ తగ్గే అవకాశాలు కనపడలేదు. కాకపోతే కొంతవరకు ఈ సెప్టెంబర్ నెలలో వస్తున్న హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ చూస్తుంటే బహుశా ఏమైనా కొంత పీకౌట్ అవుతుందా ఐపీఓ సైకిల్ ఇక్కడ అనే అభిప్రాయానికి అయితే రాక తప్పదు. ఎందుకంటే ఇన్ని ఐపీఓస్ వస్తున్నాయంటే ఇక దాదాపుగా ఐపీఓస్ సీజన్ పీకౌట్ అవుతున్నట్లే. ఇవాళ ఒక మర్చెంట్ బ్యాంకర్ ఐపీఓ కూడా మనం రావడం చూస్తున్నాం. ఎవరు ఇది, ఓకే, అంతగా పెద్దగా ఫెమిలియర్ నేమ్ అయితే కాదు ఇది. డిఏఎం క్యాపిటల్, డామ్ క్యాపిటల్,
అనే ఒక మర్చెంట్ బ్యాంకర్ ఐపీఓ కూడా వస్తుంది. సో ఇవన్నీ మనకు ఐపీఓ మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. మరోవైపు సెకండరీ మార్కెట్ విషయానికి వస్తే మాత్రం షార్ట్ టర్మ్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. మేబీ 24,400, 24,500 ఈ సమీపానికి కూడా నిఫ్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ అవుతుంది. వరుసగా 13 రోజులు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది నిఫ్టీతో పాటు, కానీ ఫ్రైడే రోజు ఒక్క దెబ్బకు 1.74% పడిపోయి లాస్ట్ 14 డేస్ పెర్ఫార్మెన్స్ని దెబ్బతీసింది. సో ఇలా మనం బ్యాంక్స్ వీక్నెస్ కొనసాగుతుంది. అలాగే షార్ట్ టర్మ్ కోసం ఐటీ కమోడిటీస్ కూడా వీక్గానే కనిపిస్తున్నాయి. కాకపోతే లోవర్ లెవెల్స్ దగ్గర ఐటీ స్టాక్స్ని మనం కొనుగోళ్ల కోసం వాడుకోవచ్చు బై ది డిప్స్. సో ఇక్కడ సెలాన్ ర్యాలీస్, ట్రేడర్స్ సంబంధించి సెలాన్ ర్యాలీస్, బై ఆన్ డిప్స్ రెండూ పనిచేస్తాయి. రెండు వైపులా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్స్ మాత్రం వెయిట్ ఫర్ గుడ్ డిప్స్, గుడ్ డిక్లైన్స్, అక్కడే కొనుగోళ్ళకి వెళ్ళటం మంచిది. అండ్ కన్జ్యూమర్ స్టేపుల్స్, ఎన్బిఎఫ్సీలు అంటే మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇలాంటివి కొంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. పిఎస్యు స్టాక్స్ ప్రశ్నార్థకంగానే ఉంది. మరికొంతకాలం ఈ వీక్నెస్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు అంటున్నట్లుగా అవాయిడ్. అయితే ఓవరాల్గా మనం గ్లోబల్ పిక్చర్ చూసినప్పుడు మాత్రం ఇండియన్ ఎకానమీ, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ కొంత అవర్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే లాస్ట్ వీక్ చూస్తే నాస్డాక్ 5.7% తగ్గింది, ఎస్ఎన్పీ 500 4.2% తగ్గింది, డౌ జోన్స్ 2.9% తగ్గింది, ఇండియన్ నిఫ్టీ మాత్రం, మన నిఫ్టీ మాత్రం 1.5% తగ్గింది, జపనీస్ నిక్కీ కూడా 5.8% తగ్గడం చూస్తున్నాం, కాస్పీ 4.9. ఇలా ఏ ఇండెక్స్తో కంపేర్ చేసి చూసినా కూడా మన నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడం అనేది లాస్ట్ వీక్ గమనించాం. సో ఇండియన్ అవుట్ పర్ఫార్మెన్స్ మే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కొంతవరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఒక పెద్ద స్లైడ్ నుంచి. స్టాక్ స్పెసిఫిక్గా న్యూస్ కొనసాగుతోంది. మజగాన్ డాక్, డీప్ ఇండస్ట్రీస్ ఈ రెండింటికి ఓఎన్జీసీ నుండి భారీ ఆర్డర్స్ వచ్చాయి. అలాగే ఎస్ఎంఎల్ ఇస్జు కొంత ప్రైసెస్, వాళ్ళ ప్రొడక్ట్ ప్రైసెస్ పెంచారు. ఓలా ఎలక్ట్రిక్లో 1 మంత్ లాకిన్ పీరియడ్ ఈ రోజుతో అయిపోతుంది. ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఈ ఇష్యూ ప్రైస్ 76 రూపీస్ మన అందరికీ తెలిసింది, అక్కడ నుంచి 150 వరకు వెళ్ళి మళ్ళీ పడిపోయింది, 109, 110 ఆ సమీపంలో ఉంది. ఇక్కడ మేబీ 100 రూపీస్కి అటు ఇటుగా కొద్దిగా స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓలా ఎలక్ట్రిక్. ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతుంది. హెక్సావేర్ 4 ఇయర్స్ బ్యాక్ డీలిస్ట్ అయిన కంపెనీ, ఇది ఇప్పుడు మళ్ళీ ఐపీఓకి వస్తుంది. ఇప్పుడున్న ఐపీఓ భూమిని ఆసరాగా చేసుకొని ప్యూర్ ప్లే ఏఐ కంపెనీ అండి ఇది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చక్కటి హోల్డ్ సంపాదించిన కంపెనీ, చూద్దాం ఏ విధమైనటువంటి వాల్యుయేషన్ దగ్గర ఇది లిస్ట్ అవుతుందో. ఓవరాల్ ఒక రెగ్యులేటరీ రిస్క్ కొంత కనిపిస్తుంది మనకు. ఫ్రైడే రోజు కూడా పట్టడానికి కారణాలు, ఒకటి గ్లోబల్ వీక్నెస్, రెండోది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి విధానాలు మారుస్తున్నారు అనే ఒక అంశం. కానీ ఎఫ్పిఐల పాత్ర మన మార్కెట్స్లో ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. ఇప్పుడంతా కూడా రిటైల్ ఫ్లోస్ ఆధారంగానే మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే వీ హ్యావ్ ఏ కంఫర్టబుల్ ఫారెక్స్ రిజర్వ్స్ పొజిషన్, $684 బిలియన్ గ్రాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. గ్రాన్యులర్గా చూసినా కూడా ఇట్ ఈజ్ అరౌండ్ $599 బిలియన్ రికార్డ్ లెవెల్స్లో ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం ఎఫ్పిఐస్ ఫ్లోస్ మీద ఇటు ఈక్విటీ మార్కెట్లు కానీ అటు ఫారెక్స్ మార్కెట్ కానీ పెద్దగా డిపెండ్ అయినటువంటి పరిస్థితి లేదు. సో వీఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ కూడా చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగే కనిపిస్తుంది మనకు, 50-60 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఎలా చెల్లిస్తాయనుకుంటున్నారు ఈరోజు? కొంచెం వీక్గానే స్టార్ట్ అవుతుందండి. మిడ్ సెషన్ నుంచి కొంచెం బెటర్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 24,800 దగ్గర అయితే మేజర్ సపోర్ట్ ఉంది. మరి 24,800 కింద కనుక కంటిన్యూస్ ట్రేడ్ అయితే మేబీ దాని కింద క్లోజింగ్ కూడా వస్తే ఆల్ ది వే 24,400 వరకు పడిపోయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. మొన్నే మనం చెప్పాం మేజర్ సపోర్ట్ 25,000, 25,100 మధ్యలో ఉంది. దాని కింద డిప్ అయితే కనుక ఇమీడియట్ గా షార్ట్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చని అదే విధంగా ప్రూవ్ కూడా అయింది. మొన్న మార్కెట్ వీక్నెస్ కూడా జస్టిఫై చేసింది. మార్కెట్ లో చూస్తా ఉంటే కొంచెం షాలోనెస్ కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కాస్త సెల్లింగ్ ప్రెషర్ డెవలప్ అవటమే అనమాట. అమ్మకాలకి చాలా మంది పాల్పడుతున్నారు. ఫ్రెష్ షార్ట్స్ ఇనిషియేషన్ కూడా అయింది. ఇంకా సిరీస్ కూడా స్టార్టింగ్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ కాబట్టి అనమాట ఆ పాసిబిలిటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మాత్రం క్లియర్లీ కొన్ని మ్యాక్రో ఫ్యాక్టర్స్ కూడా, కొన్ని నెగిటివ్స్ కూడా కనిపిస్తున్నాయి సెక్టర్ వైజ్. లైక్ ఇవాళ హెడ్లైన్ న్యూస్ లోనే వన్ ఆఫ్ ది న్యూస్ ఉంది అనమాట, ఆటో డీలర్స్ కి లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి డిఫాల్ట్ కావచ్చు అని చెప్పేసి ఫాడా అనే స్టేట్మెంట్ ఇవ్వటం,
ఎందుకంటే ఇన్వెంటరీస్ బాగా పెరిగినాయని. కాబట్టి మేబీ ఆటోమొబైల్ సైకిల్ ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిందా అని క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనమాట, ఎప్పుడైతే ఫేమ్ ఇది తీసేశారు అనమాట, కన్సెషన్స్ తీసేశారు, ఫోర్త్ సక్సెస్ మంత్ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కూడా తగ్గటం మనం చూసాం. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అనమాట నేను అనుకుంటాం కాస్త సెక్టార్ వైజ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు, ప్లస్ తెలియకుండా ఒక ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది తిరిగి ఎలక్షన్స్ అనమాట. కాశ్మీర్ అండ్ హర్యానా ఎట్లా ప్లే అవుట్ అవుతాయి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే J&K అనమాట పోస్ట్ 370 ఎవాల్యూషన్ తర్వాత ఫస్ట్ టైం అనమాట ఎలక్షన్స్ అనమాట, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుంది, న్యూ ఓటర్స్ ఉంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎలక్షన్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి బోత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా కూడా. అండ్ అయితే బ్యాంక్ సెక్టర్ లో మాత్రం కపుల్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటంటే కనుక ప్రెషర్ పెరుగుతుంది, డిఫాల్ట్ పాసిబిలిటీ, ఎన్పిఎస్ తిరిగి కాస్త జంప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, లెండింగ్ ప్రాసెస్ కూడా కాస్త వీకెన్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఎదా టైం అప్పుడు సెలెక్టివ్ బ్యాంక్స్ లో అనమాట ఇవాళ పిఎన్బి అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్యూఐపి క్లియరెన్స్ ఏదైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో మేబీ అది కాస్త పాజిటివ్ యాక్టివిటీ ఇండ్యూస్ చేయొచ్చు మీడియం టర్మ్ అనమాట ఈ రెండు స్టాక్స్ లో. అయితే ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వాళ్ళ ఎక్స్చేంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక సెన్సెక్స్ డెరివేటివ్స్ ఆఫ్ షోర్ కూడా అలౌడ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం IFSCA అనమాట అలౌ చేసింది గిఫ్ట్ సిటీ నుంచి. కాబట్టి ఇంతకాలం నిఫ్టీ ఉండేది అంతే, ఇప్పుడు సెన్సెక్స్ కూడా అనమాట ఈ ఆఫ్ షోర్ డెరివేటివ్స్ అలౌ చేసేపాటికి దేర్ ఇస్ మోర్ పాసిబిలిటీ ఆఫ్ ఫారినర్స్ సెన్సెక్స్ లో కూడా డాబుల్ చేయడానికి అనమాట. అయితే క్లియర్లీ మోర్ ఇంట్రెస్ట్ ఈక్విటీస్ కంటే ఇక్కడ నుంచి ఫారినర్స్ అనమాట పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ది డెట్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే జేపీ మార్గన్ ఇండెక్స్ ఫండ్ లో ఇంక్లూడ్ అయిందని మనకు తెలుసు, సెవెరల్ మంత్స్ నుంచి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు యాక్చువల్ మంత్ కూడా దగ్గరకు వచ్చేసింది అండ్ 18 బిలియన్స్ దాదాపు అనమాట డెట్ ఫండ్స్ లోకి వెళ్తాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈక్విటీస్ కంటే డెట్ లో FIIs ఎక్కువ పెట్టేటట్టయితే కనుక ఈక్విటీస్ లో రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కాస్త తగ్గచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఇవాళ అనదర్ న్యూస్ GST మీటింగ్ ఉంది, కౌన్సిల్ మీటింగ్. బట్ ఏమైనా మేజర్ డెసిషన్స్ ఉంటాయి అంటే కనుక ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. పెద్ద డెసిషన్స్ ఉండకపోవచ్చు, ఒకటి రెండు రేషనలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఈ వారంలో ఏదైతే కనుక మ్యాక్రో డేటా IIP కానీ ఇటు ఇన్ఫ్లేషన్ డేటా కానీ వస్తుందో అది మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్లీ అర్థం చేసుకోవాలి. అయితే US లో క్లియర్లీ వీకెండ్ లో ఏదైతే ఫాల్ వచ్చిందో దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకంటే NASDAQ మనం చూస్తే గత వారం 5.8% పడింది, లిటరలీ 22 జనవరి తర్వాత బిగ్గెస్ట్ ఫాల్ అనమాట. అంటే దాదాపు 2.5 ఇయర్స్ లో బిగ్గెస్ట్ ఫాల్ అనమాట NASDAQ లో రావటం చూసాం. అండ్ ఒకసారి బబుల్ లాగా అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు ఎవ్రీబడి గంగ్ హో అన్నప్పుడు మార్కెట్ తన జడ్జ్మెంట్ ఎట్లా ఇస్తుంది అంటానుకనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ పైన ఎట్లా ఇచ్చింది అనేది చూడొచ్చు. NVIDIA ఎంత కరెక్ట్ అయింది అనేది కూడా లాస్ట్ వీక్ అనమాట లిటరలీ 14% పైన కరెక్ట్ అయ్యి సమ్ $500 billion అనమాట మార్కెట్ క్యాప్ ఇవాపరేట్ అయిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి ఏదైతే కనుక ఒక బబ్లీ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గంధోగా ఉన్నప్పుడు అనమాట మార్కెట్ ఖచ్చితంగా దానికి అనుగుణంగా బిహేవ్ చేయదు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. మన దగ్గర కూడా కన్సర్న్ ఏదైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అనమాట హైటెండ్ యాక్టివిటీ కనిపించిందో గత కొద్ది నెలల్లో మనం చెప్తానే ఉన్నాం, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి, వాల్యుయేషన్స్ బాగున్నాయి. కానీ ఇక్కడ కూడా హర్డ్ మెంటాలిటీ క్లియర్ గా చూస్తే PMS స్కీమ్స్ లో మోర్ దాన్ 100 PMS స్కీమ్స్ లో 69-70% అలోకేషన్ అనమాట టువర్డ్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉందంటే కనుక డెఫినెట్లీ సెలెక్ట్ పాకెట్స్ ఆఫ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఒక బబుల్ డెవలప్ అయ్యింది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాను పేపర్ పైన ఉన్న ప్రాఫిట్స్ కాదు, పార్షియల్ గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని స్టాక్స్ FOC చేసుకుని ఇంటికి డబ్బులు తీసుకెళ్ళినప్పుడే ప్రాఫిట్ చేసుకున్నట్టు. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ సమ్ పాయింట్ స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు అనమాట ఈ పేపర్ ప్రాఫిట్స్ అన్ని కూడా ఇరోడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కనుక కొత్త కొత్త స్టాక్స్ లో అనమాట వాల్యూమ్స్ వచ్చి ఇటు న్యూ హైస్ డెవలప్ చేస్తాం మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతా ఉన్నాయి, అట్లా అల్ట్రా కాషియస్ గా కూడా ఉండమని చెప్పేసి క్లియర్లీ చెప్తున్నాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మరీ పెద్ద ప్యానిక్ అవ్వాల్సింది లేదు, అన్లెస్ 24,800 కింద కంక్లూజివ్ గా ఇవాళ క్లోజ్ అయితే కనుక వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అనదర్ 400-500 పాయింట్స్ ఫాల్ అని అంటాను. బట్ అదర్వైజ్
ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ ఎహెడ్ ఆఫ్ దీని రిజల్ట్స్ కూడా అని చెప్పేసి అని సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంటాం. మేబీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇటు ఎఫ్ఎండో స్టాక్స్ లో బ్యాన్ లో ఉన్న స్టాక్స్ పెరుగుతున్నాయంటే ఇండికేషన్ కూడా స్టక్ అవుతున్నారు హయ్యర్ లెవెల్స్ లాని. వన్ స్టాక్ మొన్న షార్ప్ ఫాల్ వచ్చినా ఇంట్రెస్టింగ్ అనిపించింది జిఎంఆర్ ఇన్ఫ్రా, ఎందుకంటే జీక్యూజీ పార్ట్నర్స్ అందులో 95 తీసుకున్నారు ఫ్రెష్ గా ఈక్విటీ జస్ట్ ఏ మంత్ బ్యాక్ అనమాట. మనం చూసాం స్టాక్ ఓవరాల్ వీక్నెస్ తోటి మొన్న 91 వచ్చింది. మేబీ ఒక రీబౌండ్ ఈ సపోర్ట్ నుంచి వచ్చే పాసిబిలిటీ జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా కనిపిస్తుంది. అండ్ టెక్స్టైల్ స్టాక్స్ అయితే సెక్టర్ వైజ్ అనమాట రూపీ కూడా వీక్నెస్ ఉండి ఇటు ఎక్స్పోర్ట్స్ ఉన్న సెక్టర్ టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా అనమాట డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ బెటర్ పెర్ఫార్మెన్స్ కమింగ్ క్వార్టర్స్ లో ఇవ్వచ్చు అని చెప్పేసి బన్నారీ అమ్మన్ స్పిన్నింగ్ లాంటి స్టాక్స్ కాన్సన్ట్రేట్ చేయమంట. లాస్ట్ క్వార్టర్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఈవెన్ వాళ్ళు చేస్తున్న ప్రిఫరెన్షియల్ కూడా ఇవాళ మార్కెట్ రేట్లు చేస్తున్నారు. కాబట్టి అలాంటి స్టాక్స్ ఎక్కడైతే ప్రమోటర్స్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో వాళ్ళ ఓన్ కంపెనీస్ పైన ఆ స్టాక్స్ లో ఇన్వెస్టర్ గా కూడా ఉండమని చెప్తాం. ఓకే, సో మార్కెట్స్ లో చాలా మనకు వోల్టాలిటీ కనిపిస్తూ ఉంటుంది, ఫాల్స్ వస్తూ ఉంటాయి, డిప్స్ వస్తూ ఉంటాయి, అలాగే మళ్ళీ మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ సైకిల్స్ మనకు సంబంధం లేదండి. బై ది డిప్స్, పెద్ద డిప్లు వచ్చినప్పుడు లంసమ్స్ కమిట్ చేయండి, మీ ఎస్ఐపిల్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ నాయిస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఒక నెల మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ పెరగటం, ఇవన్నీ క్వైట్ కామన్, చాలా చాలా సహజం. మార్కెట్స్లో ఎప్పుడూ జరిగే పరిణామాలే. కానీ ఎస్ఐపిల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు నాపద్దు. అండ్ ఒక కార్పస్ బిల్డ్ చేసుకోండి, చక్కగా 1 కోటి రూపాయలు, 50 లక్షల కోటి రూపాయలు, 2 కోట్లు మీ మీ సామర్థ్యాన్ని బట్టి, మీకు ఉన్నటువంటి స్తోమతను బట్టి ఫర్ యువర్ రిటైర్మెంట్ చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ చేస్తే మంత్లీ పెన్షన్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ పీపీఎఫ్స్ అండి. పదే పదే మనం అనుకునే అంశమే ఈ 8-9% రిటర్న్స్తో మనం ఏమి సాధించలేం, ఇన్ఫ్లేషన్ని ఎంత మాత్రం బీట్ చేయలేం. మనకు పేపర్ మీద కనిపించే 4-5% కాదు రియల్ ఇన్ఫ్లేషన్. రియల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మోర్ దాన్ 12%. సో దాన్ని బీట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ ఎన్పిఎస్ ఈజ్ ఆల్సో ఏ బెటర్ స్కీమ్, ఎందుకంటే మనకు ఎన్పిఎస్లో ఈక్విటీ స్కీమ్స్ హ్యావ్ డెలివర్డ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఆన్ అండ్ యావరేజ్ 20% రిటర్న్. డెట్ ఫండ్స్ 7-8% ఇచ్చాయి. సో ఈ రెండింటిలో కాంబినేషన్గా మనం ఎన్పిఎస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా యాన్యువల్లీ 13.5-14% రిటర్న్స్ ఆర్ ఈజీలీ అచీవబుల్. చాలా చాలా సుసాధ్యం ఇది. కాబట్టి మీ ఫోకస్ కరెక్ట్గా నేరో ఫోకస్తో ఉండండి. ఒకటే ఫోకస్, లాంగ్ టర్మ్ కార్పస్ బిల్డింగ్ అంతే. ఇంకా వేరే మధ్యలో వచ్చే వాటి పరిణామాలు వేటిని పట్టించుకోవద్దు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ ఐ థింక్ రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు, క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ వరల్డ్ పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఈ వారం ఏ విధంగా చూస్తున్నారు ట్రేడింగ్ ట్రెండ్స్ని? వసంత్ గారు, ఓవరాల్గా చూస్తే వసంత్ గారు మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మనం ఫ్రైడే రోజు విట్నెస్ చేసినప్పటికీ స్టాక్ స్పెసిఫిక్గా మూమెంట్ అయితే ఉంది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి డిఐఎస్ చాలా యాక్టివ్గానే, ఎఫ్ఐఎస్ మనం సెప్టెంబర్ మంత్లో కానీ చూస్తే ఆల్రెడీ నెట్ బయర్స్ ఆఫ్ 11,000 crores. అంటే ఇండియన్ మార్కెట్లో డిప్ వచ్చినప్పుడల్లా ఎఫ్ఐఎస్ఆర్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఫింగర్స్ అనమాట. ఓవరాల్గా అయితే ఈ వీక్ కొంచెం కన్సాలిడేషన్గా చూడాలి వసంత్ గారు. 25,000 అబోవ్ మార్కెట్ కనుక ఉంటే వసంత్ గారు ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నప్పుడు ఉన్నట్టు మార్కెట్ని చూడాలి. కానీ ఏంటంటే యాక్షన్ అంతా స్టాక్ స్పెసిఫిక్గా ఉంది. మనం ఒకటి చూడాలి వసంత్ గారు, ఐపీఓలో ఎంత అమౌంట్ వస్తుందో మనం చూస్తున్నాం. అంటే దట్ ఈజ్ ఆల్ రిస్క్ ప్రో మనీ అనమాట. అంటే సెకండరీ మార్కెట్లోకి రావాల్సిన మనీ ఐపీఓలోకి డైవర్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కడు ఈ ఇష్యూ సైజెస్ కనుక చూస్తే స్మాల్ స్మాల్ సైజెస్. సో అంత లిక్విడిటీ అనేది మనకు అప్ ఫ్రంట్ వెయిట్ చేస్తుంది సెకండరీ మార్కెట్లోకి రావడానికి. సో అందువల్ల మార్కెట్లో ఏదో షార్ప్ డిక్లైన్స్ వస్తాయని ఊహించి అట్లా ఉంటే వసంత్ గారు తప్పు చేసినట్లు అవుతుంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ డిప్ వచ్చినప్పుడల్లా ఏదైతే మనీ అక్యుములేట్ అవుతుందో, ఏదో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేస్తున్నారు, అది అలొకేషన్ అనేది అవ్వట్లేదు. సో ఆ మనీని కూడా ఇక్కడ స్ట్రాంగ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్లోకి తీసుకొచ్చినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఈ వీక్ కనుక చూసినట్లయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓకి లాడ్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ కానీ
ఫుల్ ఫ్లెడ్జ్డ్ బయింగ్ ఇంట్రెస్ట్, ఐపీఓ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో లిక్విడిటీ అనేది మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసేసి మనం సెంటిమెంట్ కనుక చూస్తే కనుక మార్కెట్ సెంటిమెంట్ ఈస్ క్వైట్ పాజిటివ్, వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉంది. కుటుంబరావు గారు ఇందాక చెప్తున్నారు గవర్నమెంట్ ఇంట్రెస్ట్, ఓకే ఏ రకంగా గవర్నమెంట్ న్యూస్ ఫ్లోని అంటే ఏ రకంగా రిఫార్మ్స్ ని రెడీ చేస్తుందో, విచ్ ఇస్ ఫినామినల్. నార్మల్గా మార్కెట్ కి ఇంత గవర్నమెంట్ సపోర్ట్ రావడం అనేది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ అనమాట. సో ఒకటి లిక్విడిటీ, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్, రెగ్యులేటర్స్ నుంచి కూడా సపోర్ట్ గానే ఉంటుంది మార్కెట్ కోసం. సో అందువల్ల ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేది మార్కెట్ ని నిలబెడతాయి బసంత్ గారు. అందువల్ల డిప్ వచ్చినప్పుడల్లా బై చేయమంటాను. ఈ వీక్ అయితే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్, ఎప్పుడైతే మనం ఒక 25,000 లెవెల్ కి పైకి వస్తామో మార్కెట్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉంటుంది. అంటే ఆ సెకండ్ థాట్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే 25,000 దిగిందంటే ఏమోనండి ఇంకో కరెక్షన్ రావచ్చు, కానీ టెక్నికల్గా కూడా కొంచెం సపోర్ట్ జోన్స్ మళ్ళీ కింద ఉంటాయి అనమాట. సో ఒకసారి 25,000 అబౌవ్ కనుక మార్కెట్ కనుక పుషప్ అయితే కనుక మనకి మార్కెట్ ఒక పాజిటివ్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. బహుశా నిఫ్టీ ఈ వీక్ అయితే ఒక 300 పాయింట్స్ నిఫ్టీ ప్లస్లోనే ఉండడానికి అవకాశం ఉంది, కానీ నెగిటివ్గా అయితే 25,900 ఈ రోజు ఈ రేంజ్ అంతా చాలా సపోర్టింగ్ చేయనే మార్కెట్కి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వీటిలో లార్జ్ క్యాప్స్లో బాగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో అందువల్ల మార్కెట్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉంటుంది వసంత్ గారు. ఓకే రామకృష్ణ గారు ఏమిటి ఎలా ఉన్నారు? గుడ్ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ చక్కగా లైటింగ్ ఇటీ అంతా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. సో అంతకుముందు ఓ గ్రహాంతరవాసి లాగా అనిపించేది మాకు, ఇప్పుడు చక్కగా మంచి లైటింగ్ అండ్ కెమెరా అరేంజ్మెంట్ కుదిరింది, వెరీ గుడ్. సో ఏంటి ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి ఈ వీక్ సంబంధించి కావచ్చు, ఆర్ నియర్ టర్మ్ క్యూస్ ఏమన్నా ట్రేడింగ్ క్యూస్ ఏం కనిపిస్తున్నాయి? సో లాస్ట్ వీక్ మార్కెట్స్ 1.5% లాసెస్ నమోదు చేశాయండి. సో మనం చూస్తే దాదాపుగా కంటిన్యూస్ గా 14 సెషన్స్ నాన్ స్టాప్ గా మార్కెట్స్ పెరిగాయి. మార్కెట్స్ పెరిగిన తర్వాత కొంత కరెక్షన్ అనేది హెల్తీ కరెక్షన్ అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగో మనము కొంచెము మార్కెట్స్ డౌన్ సైడ్ వెళ్తున్నాము కాబట్టి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం సెర్చ్ చేద్దాం. సో బేసిక్ గా చూస్తే లాస్ట్ 5 అటెంప్ట్స్ లో మార్కెట్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కి మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ కట్ అయినప్పుడల్లా మార్కెట్స్ వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వటం, లేదా 1 or 2 డేస్ లోనే మళ్ళీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే పైకి రావటం మనం చూస్తున్నాము. సో ఈసారి కనుక మనం చూస్తే 24,591 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద చెప్పుకోవచ్చు. అంటే మేబీ మార్కెట్ 24,590 కింద కూడా క్లోజ్ కావచ్చు ఒక రోజు, కానీ వెంటనే ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి కోలుకొని మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్లే దిశగానే వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే ఇంట్రెస్టింగ్ గా 25,000 కాల్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే పుట్ ఆప్షన్స్ చూస్తే 24,900 ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా. సో మార్కెట్ ని వెంటనే పైకి దోసే అవకాశాలు కూడా మనం కొట్టిపారలేము. అంటే సో మార్కెట్ లో బయింగ్ సపోర్ట్ అనేది వెంటనే వస్తుంది. ఏమాత్రం మార్కెట్స్ చిన్నపాటి డిప్స్ తీసుకున్నా గానీ వెంటనే బయర్స్ రెడీగా ఉన్నట్టు మనం ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని చూసి అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మొత్తం ఇండెక్స్ ప్యాక్ లో బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉందండి. అంటే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా ఏ మాత్రము సెల్లింగ్ వచ్చినా కానీ ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తుంది. మొన్న కూడా ఫ్రైడే దాదాపుగా 900 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కొలాప్స్ అయిపోయింది. సో మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్పినట్లు ప్రైవేట్ బ్యాంక్స్ వీక్నెస్ కనిపిస్తున్నాయి అండి. ప్రైవేట్ బ్యాంక్ వీక్నెస్ వల్ల బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ గా నిఫ్టీ సెన్సెక్స్ తో పోటీ పడలేకపోవచ్చు రాబోయే రోజుల్లో. కొంత అండర్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చర్న్ చేసుకునే టైం అండి ఇది. సో ఏదన్నా స్టాక్స్ బాగా ఓవర్గా రిటర్న్స్ ఇచ్చినట్లయితే అట్లాంటి స్టాక్స్ నుంచి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా క్వాలిటీ స్టాక్స్ ఏమైనా మిస్ అవుతాయి ఉంటే అలాంటి వాటిలోకి ఎంటర్ అవడం బెటర్. ఓకే రైట్. మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ సెక్టర్స్ కనిపిస్తున్నాయండి. ఉదాహరణకి గ్రీన్ హైడ్రోజన్ లాంటివి ఒక చాలా అతిపెద్ద థీమ్స్ ఇవన్నీ కూడా. రాబోయే కాలంలో ఈ థీమ్స్లోంచి మనం స్టాక్స్ని కనుక పిక్ చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు. ఆల్రెడీ ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ స్టాక్స్లో కొన్నింటిలో అద్వైత ఇన్ఫ్రాటెక్ లాంటి వాటిలో బ్యూటిఫుల్ రిటర్న్స్ వచ్చాయి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేసే కంపెనీలకు కూడా చక్కటి పొటెన్షియల్ స్టీమ్ ఉంటుంది. అటువంటి వాటి గురించి మనం చర్చిద్దాం, మాట్లాడుకుందాం.
బ్రేకా? ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. దిల్, టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనకు ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 24,827 ఈ సమీపంలో ఒక 25-30 పాయింట్ల నష్టం అనేది ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఇవాళ గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఈ స్టాక్ లిస్ట్ కాబోతోంది. హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిన స్టాక్ ఇది. సో ఏ విధంగా స్టాక్ ఓపెన్ అవుతుందో చూద్దాం. 200 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. సో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్, ఇవాళ లిస్ట్ అవుతున్నటువంటి గాలా ప్రెషన్ ఇంజనీరింగ్. కాలర్స్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి. క్యూపిడ్, అపోలో మైక్రో, ఇంకోటి ఏదన్నారు? ఏంటి లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇవి? టేస్టీ బైట్ ఈటబుల్స్, కుటుంబరావు గారు కొనొచ్చా? కరెంట్ వాల్యూస్ అయితే వద్దంటానండి. ఒకప్పుడు బాగా ఫ్యాన్సీ స్టాక్ మనందరికీ తెలిసింది కూడా అనమాట, వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టాక్స్ 5-figure ప్రైస్ రీచ్ అయిన స్టాక్ కూడా అనమాట. అయితే ఇప్పుడు హైస్ నుంచి బాగా కరెక్ట్ అవుతుంది. 17,500 దాకా అక్కడ నుంచి ఇప్పుడు 13,580 దాకా వచ్చింది. ఎందుకంటే బేసికల్లీ లాస్ లోకి వెళ్ళింది కంపెనీ. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ అనమాట. టాప్ లైన్ తగ్గింది, బాటమ్ లైన్ కూడా తగ్గింది. అందుకని చెప్పి నన్ను అడిగితే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాతే బై చేయాలి, టిల్ దెన్ మాత్రం అవాయిడ్ అంటాను. అపోలో మైక్రో కూడా నన్ను అడిగితే కనుక అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే లాస్ట్ టైం స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత స్టాక్ ని ఆపరేటర్స్ బాగా ప్లే చేసి పైకి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. అది క్లియర్లీ తెలుస్తాం 150-160 లెవెల్స్ లో అనమాట. స్టాక్ 100 దగ్గర స్ట్రగుల్ అవుతుంది నిలబడటానికి. నేను అనుకోవటం రేంజ్ బౌండ్ ఉంటుంది 85-110 దాకా అట్లా అనమాట. మేజర్ మూవ్ అయితే రాకపోవచ్చు. నడప తడప చిన్న ఆర్డర్స్ అనౌన్స్ చేస్తున్నారు కానీ, బట్ ఐ డోంట్ థింక్ వాల్యుయేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై అని చెప్పేసి అని అంటాను. 81-82 పిఈ ఉంది యాజ్ ఆఫ్ నౌ, కాబట్టి మేబీ నాట్ వర్త్ ఇట్ కరెంట్ లెవెల్స్ అయితే అంటాను. క్యూపిడ్ కొంచెం స్పెసిఫికల్లీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అని అంటాను అనమాట. ఎందుకంటే 85 దగ్గర అట్లా ఉంది కానీ, బట్ బేసికల్లీ మనం చూడాల్సిన స్టాక్ ఏంటంటే పెన్నీ స్టాక్ ఉండేది 18-19 ఉండేది అనమాట. ఉండేది 140 దాకా తీసుకెళ్లి ఇప్పుడు కరెక్ట్ అయింది 85. ఏఎస్ఎం లో ఉంది, స్టేజ్ 4 లో ఉంది, రిజల్ట్ కూడా వీక్ గా వచ్చింది అనమాట. బట్ స్టిల్ ఇంకా 85 పైన ఉందంటే కనుక సంథింగ్ ఇస్ కుకింగ్ ఇందులో మాత్రం. ఎందుకంటే ఇతర ముగ్గురు లార్జ్ ఇన్వెస్టర్స్ కూడా స్టాక్ తీసుకున్నారు కాబట్టి ఇందులో. బట్ ఆల్ త్రీ ఐ డోంట్ థింక్ ఇస్ ఎ గుడ్ సెలెక్షన్ టు బై ఎట్ కరెంట్ లెవెల్స్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, మరో కాలర్. హలో, హలో, నా పేరు బాలాజీ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అదే అండి బాలాజీ, అందిస్తున్న అందరికి నమస్కారాలు అండి. నమస్కారం. హలో, నమస్కారం అండి. వినిపిస్తాను, అడగండి బాలాజీ. యాక్చువల్గా నా దగ్గర ఎస్బీఐ కార్డ్స్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నానండి. అది 800 లో హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడే ఆ రేట్ వచ్చింది. అది ఇప్పుడు తీసేసి ఎస్బీఐ లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను అండి. ఇస్ ఇట్ ఏ రైట్ డెసిషన్? అదొక క్వశ్చన్. ఇంకొకటి, తిర్మ స్టాక్ లాస్ట్ లో ఉన్నాను ఒక 20% దాకా, అది ఏం చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. సార్, సినిమా గురించి కుటుంబరావు చెప్తారు. క్రాంతి గారు, ఎస్బీఐ కార్డ్స్ నుంచి ఎస్బీఐకి షిఫ్ట్ కావచ్చా? కొంచెం ఎస్బీఐలో ఏంటంటే వసంత గారు, స్టెబిలిటీ వస్తుంది ఆయన కనుక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటే. బట్ ఏంటంటే రెండు స్టాక్స్ ఒక పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసే స్టాక్స్ వసంత గారు. ఎస్బీఐ కూడా రైట్ నోట్లో ఉంది, న్యూ మేనేజ్మెంట్ వచ్చింది రీసెంట్గా, ఈజ్ వెరీ ఎంకరేజింగ్. బట్ ఏంటంటే
నేను కంప్లీట్గా ఎస్బీఐలోకి వెళ్ళమన్నాను, ఎందుకంటే ఎస్బీఐ కార్డ్స్లో ఇప్పుడే ఒక మొమెంటం అనేది పికప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 2 quarters వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎస్బీఐలో కూడా ఇక్కడి నుంచి కూడా ఎర్నింగ్స్ ఒక రేట్ కట్ కనుక వస్తే కనుక ఈ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్లో ఒక ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. ఎస్బీఐ కార్డ్లో ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక ర్యాలీ అనేది చూసాం. సో అందువల్ల ఆయన కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వమన్ను, బహుశా ఎస్బీఐలోకి స్టెబిలిటీ కోసం వెళ్దాం అనుకుంటే కనుక ఒక 50% ఈ రైజ్లో ఆయన ప్రైస్ పైన ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగిలింది ఎస్బీఐలోకి వెళ్ళమంటాను. ఓకే, కుటుంబరావు సినిమా ఎస్జిఎస్ ఏం చేయాలి? 20% లాస్లో ఉన్నారు. డిసప్పాయింటింగ్గా ఇస్తాను ఉంటుందండి. లాస్ట్ 2-3 quarters కూడా దిస్ వాస్ వన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా, దాదాపు 1 year అయిపోతుంది, నాన్ పెర్ఫార్మర్గా ఉందన్నమాట. బట్ బికాస్ ఈఎంఎస్ స్పేస్లో ఉంది కాబట్టి కాస్త హోప్ఫుల్ ఉన్నా నేను. విల్ వెయిట్ ఫర్ అనదర్ 1 quarter రిజల్ట్ అండి, ఆ తర్వాతే ఆలోచించచ్చు. అప్పటి వరకు అయితే హోల్డ్ చేయమంటాను. సో ఇంకొక రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. సినిమా ఎస్జిఎస్లో మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, రామచంద్రరాజు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి రామచంద్ర గారు. సార్, ఇది 2 షేర్స్ కొద్దిగా ఎంసీని పూనావాలా కొచ్చిన్ షిప్ యార్డ్ 3 కొద్దిగా లాస్ట్లో ఉన్నాయి సార్, ప్లీజ్. పూనావాలా కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంకొకటి ఏదన్నారు? ఎంసుమి మదర్ సన్ సుమి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, రామకృష్ణ గారు ఏంటి పూనావాలా ఏ విధంగా ఉంది, టెక్నికల్గా ఏ విధంగా కనిపిస్తుంది? టెక్నికల్గా అయితే కొంచెము ఈ మధ్యకాలంలో రికవరీ అయ్యిందండి, అయినప్పటికీ మళ్ళీ వీక్నెస్లు పర్సిస్ట్ అవుతూ ఉన్నాయి. మేబీ ఫైనాన్షియల్ సెక్టారు అట్లాగే బ్యాంకింగ్ కొంచెం వీక్గా ట్రేడ్ అవడం కూడా ఒక కారణం కావచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తానండి. హోల్డ్ చేయండి పూనావాల ఆఫ్ ఇన్కార్. కుటుంబారు మదర్ సన్ సుమి క్వశ్చన్ షిప్ యాడ్ హోల్డ్ చేయొచ్చా? కొచ్చిన్ షిప్యార్డ్ మనం చూసామండి, చాలా క్రేజ్ తోటి చాలా మంది చేసి హయ్యర్ లెవెల్స్ లో కొని ఏ విధంగా స్టక్ అయ్యారు అనేది. కాబట్టి ఎవ్రీ స్మాల్ ర్యాలీలో ఇప్పుడు కొచ్చిన్ షిప్యార్డ్ లో మాత్రం సెల్లింగ్ వస్తుంది, ఎందుకంటే చాలా డిస్ప్రెషన్ కూడా కనిపిస్తుంది, చాలా మంది లేట్ ఎంట్రెన్స్ ఉన్నారనమాట స్టాక్ లు. ఎప్పుడైనా ఒక బబ్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఎంటర్ అయితే కనుక ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. నన్ను అడిగితే ఇట్స్ ఎ PSU స్టాక్, మొనోపలీ ఉన్న స్టాక్, షిప్ యార్డ్ లో దట్టు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రిలాంచ్ చేసే దాంట్లో, కాబట్టి హోల్డ్ అయితే చేయమంటాను. ఆయన ప్రైస్ ఎంతో తెలియదు, ఒకటి లాస్ అని చెప్పారు కాబట్టి ఎట్ సమ్ పాయింట్ యావరేజింగ్ కూడా చేయాల్సి వస్తుందేమో చూసుకుని అట్లానే ఎగ్జిట్ అవ్వాలి. మదర్ సన్ సుమి వైరింగ్ అయితే హోల్డ్ అంటానండి, SF ను 70 రూపాయల దగ్గర ఉంది. బాటమ్ లైన్ కొంచెం వీక్ ఉండింది జూన్, బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైర్ హార్నెస్ ఏదైతే కార్స్ లో ఉందన్నమాట వాడతాం ఉందన్నమాట వైరింగ్ కి, దానికి దిస్ ఇస్ ద మార్కెట్ లీడర్, లిటరలీ 60-70% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ అనమాట, అండ్ గ్లోబల్ కంపెనీ. హోల్డ్ చేయమంటాను మదర్ సన్ సుమి వైరింగ్ అయితే. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అడగను. నా దగ్గర నా పోర్ట్ఫోలియో ఉంది సార్, ప్రెసెంట్ అన్ని ప్రాఫిట్ లో ఉందండి సార్, చెప్తాను అది హోల్డ్ చేయొచ్చో లేదో చెప్పండి సార్. ఏంటి ఏ స్టాక్స్ ఉన్నాయి మీ పోర్ట్ఫోలియో, సైజ్ ఎంత? 4 lakhs పోర్ట్ఫోలియో ఉంది. ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి ఇందులో? డ్రీమ్ ఫోక్స్, ఈఎక్స్, ఐఆర్సిటీసీ, ప్రాజ్ ఇండస్ట్రీస్, సోనా కెమికల్, జొమాటో. డ్రీమ్ ఫోక్స్, ఐటీసీ, అధ్వాయ, ఇంకోటి ఏంటన్నారు? ఐఆర్సిటీసీ, ఐఎక్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, సోనా కెమికల్, జొమాటో. సోనా క్యాంప్స్టార్ సార్, రెండు స్టాక్స్ గురించి అడగండి కొద్దిగా. ఐఎక్స్, ఇంకోటి ఏదన్నారు? డ్రీమ్ ఫోక్స్. ఓకే, కుటుంబరాజు రెండు హోల్డ్ చేయొచ్చా? ఐఎక్స్, డ్రీమ్ ఫోక్స్ లాభాల్లోనే ఉన్నారు. ఐఎక్స్ హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే బాగా స్ట్రెంగ్త్ చూపిస్తుంది రీసెంట్లీ స్టాక్ అనమాట. 100 క్రాస్ అయిన తర్వాత అనమాట నిలబడుతుంది కూడా, వీక్డేస్ నాటి కూడా మొన్న నిలబడింది స్టాక్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అనమాట. నన్ను అడిగితే జస్ట్ బిలో 200 స్టాప్ లో ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తే స్టాక్ కెన్ గో అప్ టు 235-240, క్లోజర్ టు దట్ లెవెల్స్ అనమాట ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. డ్రీమ్ ఫోక్స్ లాంటివన్నీ న్యూ టైప్ ఆఫ్ నీష్ బిజినెస్ లో ఉన్న స్టాక్స్ అండి, పెర్ఫార్మెన్స్ ఎరాటిక్ గా ఉండొచ్చు, అది న్యూలీ లిస్టెడ్ కౌంటర్ కూడా కాబట్టి 2-3 quarters అనమాట ఇంకా రిజల్ట్స్ చూస్తే గానీ మనం స్టెబిలిటీ ఉందా లేదా ఇలా బిజినెస్ లో అర్నింగ్స్ లో అనేది చెప్పగలుగుతాం. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక స్ట్రిక్ట్లీ పుట్టే ట్రేడింగ్ స్టాప్ లాస్ అంటాను.
ఓకే, ఓవరాల్గా మా నాకు వినిపించినంత వరకు పోర్ట్ఫోలియో బాగానే ఉంది. కొంచెం జాగ్రత్తగా మరి కొంత అమౌంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని పెంచుకోండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలని అంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయమని పదే పదే చెప్తున్నాం కాబట్టి ఇంకా పోర్ట్ఫోలియో సైజ్ని మరింతగా పెంచుకునే ప్రయత్నించండి మీ సేవింగ్స్ని ఉపయోగిస్తూ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, నా పేరు షణ్ముఖ. షణ్ముఖ, అడగండి. షణ్ముఖ, నేను అపార్ ఇండస్ట్రీస్లోని, ఓలా మొబిలిటీలోని, ఇంకా నైకాలోని, ఫినోలెక్స్ కేబుల్స్లోని ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఓలా ఇది పెరగచ్చా, అంటే దాన్ని హోల్డింగ్స్ లో ఉంచొచ్చా, లేదంటే సేల్ చేసేయచ్చా? ఏ ప్రైస్ లో కొన్నారు ఓలా? ఓలా నేను 114 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను సార్. 114లో కొన్నారు, ఇప్పుడు 109 రూపాయలు. ఇవాళ ఎలా మూవ్ అవుతుందో కూడా ఒకసారి గమనించండి. ఇవాళ ఈ లాక్ ఇన్ పీరియడ్ నుంచి బయటకు వస్తున్న షేర్ల అమ్మకాల ఒత్తిడి కొంత ఉండే అవకాశం ఉంది. క్రాంతి గారు ఏమిటి? ఓలా 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 వసంత్ గారు, ప్రస్తుతానికి ఆయన గనక హై రిస్క్ అపిటైట్ ఉంటే గనక మంచి కామెంటరీ వస్తుంది. మేనేజ్మెంట్ అవుట్ స్పోకెన్ గా వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్నింటినీ మార్కెట్ కి డిమాన్స్ట్రేట్ చేస్తుంది. కానీ ఏంటంటే నెక్స్ట్ 2 quarters చాలా క్రూషియల్ ఈ కంపెనీకి. ప్రాఫిటబిలిటీ అనేది టెంప్లేట్ అనమాట. సో త్వరగా ప్రాఫిటబుల్ గా వచ్చేస్తే కనుక దెర్ ఇస్ నథింగ్ టు వరీ. కానీ ఈ ప్రాఫిటబిలిటీ కనుక డిలే చేస్తూ ఉంటే కనుక కంపెనీకి కొంచెం గడ్డు పరిస్థితి ఉండొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ ఒక టైం లైన్ తో వెళ్తున్నారు. 1 April 2025 కల్లా దే వాంట్ టు లాంచ్ వాళ్ళ ప్రతి వెహికల్ లో ఓన్ బ్యాటరీని యూజ్ చేయబోతున్నారు. అది కనుక వస్తే కనుక వస్తుంది గారు, దే విల్ బి ఏ హ్యూజ్ కాస్ట్ సేవింగ్, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో ఆ టైం లైన్ కనుక మీట్ అయితే కనుక ఇబ్బంది ఏం లేదు ఈ స్టాక్ కి. ఓకే, అదర్వైజ్ నైకా, ఫినోలెక్స్ కేబుల్స్, అపార్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయదగినవి, అన్నీ కూడా హోల్డ్ చేయదగిన స్టాక్సే. జాగ్రత్తగా మీరు ఎంటర్ అయిన ఎంట్రీ పాయింట్స్ ఏంటో అనేది మనకు తెలియదు. రిజల్ట్స్ని, ఇతర న్యూస్ని అబ్జర్వ్ చేస్తూ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేయండి. మనతో రాజేష్ పాల్వే జాయిన్ అయ్యారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ అండ్ ఫ్రెష్ ట్రేడింగ్ డే ఆల్సో, ఏంటి, హౌ డూ యూ సీ ది trading patterns going forward? Because on Friday we have seen a huge sell off and today also we are expecting a bit of a negative opening. Good morning, Vasanji. So market near term structure has turned slightly negative as we have already broken 25,000 level. Even now we are almost trading near to 24,800 mark. So I think if Nifty slips below to 24,800, there would be some further, you know, follow up supply pressure we could see in the Nifty, and possibly Nifty may go down further to 24,700 to 24,600. That's the next major put based concentration. So I think trading point of view, it's a very high volatile kind of market we are seeing since last couple of days. So, Rajesh ji, markets have opened with a negative bias. Of course, 58 points down Nifty, Bank Nifty is down 120 points, and Sensex is also equally down by 160 points. So what's the advice now? So I think next 5-10 minutes one needs to watch 24,700 to 24,600. These are the important level for Nifty spot. If at all Nifty spot able to hold out about 24,650, 24,700, then we may see some pullback action. But still, looking at the near-term structure, I think supply pressure would be there as we have already broken the important support area. We are almost now in the oversold trajectory for the near-term setup. So some pullback action would be there in the market. But again, in the pullback, 24,900, 25,000. Is the key supply zone for the market for near-term structure. So I think wait for this pullback action. Let the market to recover towards 24,900, 950 zone, where again, you know, one can deploy some short position with stop loss of 25,000. That's the stop loss for trading point of view. So 25,000 is your stop loss if you are going short in the pullback. Don't go short at the current level, as already market has down by 40 points. So let the pullback to come towards 24,900, 950 zone. Take very small stop loss, because this is very high volatile market. So I think take only very small stop loss, don't go with the big stop loss, and wait for the exact level to initiate short.
maybe we could go wrong, but again the near term structure has turned negative. So 25,000 where the level for the supply is there. For Bank Nifty, as we have already broken the 50,500 mark, so I think if it's remained below to that level, 50,200 is the level where Bank Nifty may further go down. So again, here also we don't have any opportunity at this juncture. Again, in the Bank Nifty also, I would advise to, you know, wait for some pullback action towards 50,600 to 700 zone, then only go short. Your stop loss to go short in Bank Nifty for trading point of view is 50,900. This is purely for trading point of view, not for the investment perspective, as long-term structure is still bullish. But for trading, wait for pullback, then only go short. Don't go short at current level, as market has already opened lower. We may see a pullback from the support ever. Wait for pullback only to initiate short. ఓకే, బ్రెడ్త్ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది మనకు. బీఎస్సీలో కనుక చూస్తే 1098 స్టాక్స్ లాభాలతో 1744 స్టాక్స్ నెగిటివ్గా కనిపిస్తుంది బ్రెడ్త్. సో అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్ చూసినప్పుడు, సో మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. ఓకే, మిడ్ క్యాప్ స్టాక్స్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. జైమ్ ఫైనాన్షియల్ పెరిగింది 3.5%, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, మ్యాన్కైండ్ ఫార్మా, మిందా కార్ప్, మెట్రో బ్రాండ్స్, చాలెట్ హోటల్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, గుజరాత్ ఫ్లోరోకెమ్, డాబర్ ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్, జిఎంఎం ఫాడ్లర్, ఇటువంటి కౌంటర్స్ లాభాలతో ప్రారంభమై. జూపిటర్ వ్యాగన్స్, గాడ్ఫ్రే ఫిలిప్స్, సఫైర్ ఫుడ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, కేఎస్బి పంప్స్, స్నైడర్ ఇన్ఫ్రా, జిఎస్ఎఫ్సి, ఇటువంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్, బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది, అండ్ సెలెక్ట్ కౌంటర్స్లోనే కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఎక్కువ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకు కనిపిస్తున్న సమయం ఇది. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఓకే, ఫుడ్స్ అండ్ నేమ్స్ గురించి అడుగుతున్నారు సురేష్. ఆయన 2000 షేర్లు 142 రూపాయలు తీస్తున్నారు, నెక్స్ట్ 3 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? ఫుడ్స్ అండ్ నేమ్స్ హోల్డ్ చేయమంటారు, హోల్డ్ చేయమంటారండి. రీసెంట్లీ ఓపెన్ ఆఫర్ కూడా కంప్లీట్ అయింది, మనం చూసాం ఓపెన్ ఆఫర్ లో పెద్దగా సబ్మిషన్స్ కూడా రాలేదు. అంటే డెఫినెట్లీ చాలా మంది కాన్ఫిడెన్స్ ఉంది, కంపెనీ కూడా ఇక్కడ నుంచి బాగా పెర్ఫామ్ చేస్తుందని. అండ్ మేజర్ ప్లేయర్స్ లైక్ మధు కేలా లాంటి వాళ్ళు కూడా అనమాట ఇందులో స్టేక్ తీసుకున్నారు రీసెంట్ ప్రిఫరెన్షియల్ లో ఆటలో. కాబట్టి హోల్డ్ చేయమంటారు, కొంచెం పేషెన్స్ ఉంటే కనుక స్టాక్ కెన్ గో టు 225 ఇన్ నెక్స్ట్ 6 to 9 months అండి. ఓకే, ప్రవీణ్ అడుగుతున్నారు, ఆయన 90 షేర్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారు 1645 రూపాయలు, ఏమాత్రం లాభాలు లేవు. దీని నుంచి కేపీఐటీకి అది కూడా ఇదే ధర దగ్గర ఉందట, ఈక్వల్ ప్రైస్ ఏది ఉందని చూడకూడదండి. అది కంపెనీ, మన ఎగ్జిట్ అవుతున్న కంపెనీ నుంచి ఎంటర్ అవుతున్న కంపెనీ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా లేదా అది మాత్రమే క్రైటీరియా కావాలి. సరే క్రాంతి గారు, హెచ్డిఎఫ్సి ఎగ్జిట్, కేపీఐటీ ఎంటర్, ఓకేనా? వసంత్ గారు, ఆయన షార్ట్ టర్మ్ లో కనుక ఈ ప్లే చేద్దామని ఉంటే చేయొచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఇస్ ఎ డీసెంట్ బ్యాంక్, కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ అని ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఒకసారి ఏదైనా రేట్ కట్ అనౌన్స్మెంట్ ఈ పాజిటివ్ న్యూస్ కనుక వస్తే కనుక హెచ్డిఎఫ్సి కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్ అండ్ స్టెబిలిటీ ఉంది. కేపీఐటీ మంచి పెర్ఫార్మింగ్ స్టాక్, మల్టీ బ్యాగర్ స్టాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొమెంటం అనేది కేపీఐటీలో ఉంది. ఆయన ఏంటంటే ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిలేటెడ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీకి వెళ్తున్నారు. కంప్లీట్ ఎగ్జిట్ అయితే వద్దంటాను, ఒక 50% మూవ్ అని చెప్తాను. ఓకే, సంధ్య అడుగుతున్నారు, కోల్ ఇండియా కొన్నారు 505లో, బీడిఎల్ 1325లో. రామకృష్ణ గారు, కోల్ ఇండియా ఏంటి హోల్డ్ చేయొచ్చా? 200 షేర్స్ ఉన్నాయి 504లో. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ అన్నట్లయితే కోల్ ఇండియా హోల్డ్ చేయొచ్చండి. స్టాక్ ప్రస్తుతం 482 దగ్గర ట్రేడ్ అవుతుంది, లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది. టెక్నికల్ గా సపోర్ట్ అయితే ఇమీడియట్ గా 470 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, కుటుంబనగర్, బీడిఎల్ 1325 హోల్డ్ ఆర్ సెల్? ఇది కూడా అనదర్ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి మజగన్ లాంటి స్టాక్ ఏనండి, ఎందుకంటే హైయర్ లెవెల్స్ లో చేసి చాలా మంది స్టక్ అయ్యారు. బట్ రీసెంట్లీ ఆర్డర్ బుక్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రెష్ గా వీళ్ళకి ఇవ్వటం అనమాట, మిసైల్స్ లో ఇందులో కూడా మనం చూసాం. హోల్డ్ అంటారండి, కాస్త పిఎస్యు స్టాక్స్ లో దేర్ ఈస్ గోయింగ్ టు బి స్మాల్ వింటర్ టైమ్ అని అంటున్నాను, మేబీ అనదర్ 3 to 4 months కూడా స్ట్రగుల్ కావచ్చు పిఎస్యు స్టాక్స్. రాజేష్ అడుగుతున్నారు, హీఈస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ 50,000 రూపీస్ ఇన్ ఓరియంట్ టెక్నాలజీస్ రీసెంట్ లిస్టింగ్,
సో పిఈ లుక్స్ అట్రాక్టివ్ అగెన్స్ట్ ది ఇండస్ట్రీ పిఈ. రాజేష్ జీ, ఓరియన్ టెక్నాలజీస్ ఈజ్ ఎ రిలేటివ్లీ న్యూ లిస్టింగ్, సో డూ యూ అడ్వైజ్ హౌ ఇస్ ది మూమెంటమ్ ఇన్ దిస్ కౌంటర్? So as of now, I have very limited data, but stock is in sideways consolidation since listing. The broader range for the stock is now at around 320 and on the downside 285 is the range for the stock. If he wish to invest, I think 280 is the immediate stop loss he can place to buy and accumulate. If his stock crosses above 320, I think there could be some more upward momentum we could see towards 340 to 360 kind of level. But again, I have very limited data, so I think I would not be the right person to give advice on this stock. But trading range is 280 to 320 at this juncture for this consolidation. Yeah, so digital transformation, artificial intelligence, it won't be technology with the company. Market lo aithe chaala expectations unnai, kani ippudu రాజేష్ గారు చెప్పినట్లు ఇప్పుడు కొంటే మాత్రం 280 స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. ఇర్కాన్ వినోద్ కుమార్ అడుగుతున్నారు, ఇర్కాన్ 4000 షేర్స్ ఉన్నాయి 240లో, పీటీసీ ఇండియా 222లో 4500 షేర్స్ ఉన్నాయి, సొనాటా సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా పీటీసీ ఇండియా అండ్ ఇర్కాన్? రెండు హోల్డ్ చేయమంటారండి. అసలు ఇర్కాన్ అండర్ పెర్ఫార్మర్గా ఉంది లాస్ట్ రైల్వే స్టాక్స్ కరెక్షన్ వచ్చిన తర్వాత, బట్ మోరే కన్సల్టెన్సీ కంపెనీ, అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. నాట్ అన్ ఏదో కోర్ ఇంజనీరింగ్ కంపెనీ కింద అయితే చూడకూడదు దీన్ని. కాబట్టి హోల్డ్ చేస్తే మేబీ నెక్స్ట్ ర్యాలీలో అనమాట, రైల్వే స్టాక్స్ ర్యాలీలో ఎగ్జిట్ కి ఆపర్చునిటీ వస్తుంది. ఈటీసీ స్లైట్లీ స్పెక్యులేటివ్ పెట్టండి, బట్ హోల్డ్ అంటారు. ఓకే, విజయ్ కుమారి అడుగుతున్నారు, నెక్సస్ లో ఎస్ఐపి చేస్తారట, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్, ఇదే రీట్ అనుకుంటాను కదా ఇది, అలాగే జాగిల్ ప్రీపెయిడ్, ఈ కొత్త క్లయింట్స్ వస్తున్నారు దీనికి నిరంతరాయంగా, కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? జాగిల్ లో కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒక విధంగా చెప్పాలంటే కనుక వన్ ఆఫ్ ది న్యూ జనరేషన్ స్టాక్స్ లో అనమాట. ఈ మధ్య డెఫినెట్లీ కాస్త కంటిన్యూస్ న్యూస్ లో ఉండి కూడా అనమాట, పాజిటివ్ న్యూస్ లో ఉండి కూడా స్టాక్ రన్ అవుతుంది. అయితే హై పిఈ స్టాక్ అదొక్కటి చూడాలన్నమాట. ఆల్రెడీ 356 360 దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. మేబీ ఒక ట్రేలింగ్ స్టాక్ 320 అట్లా పెట్టుకుని అనమాట డెఫినెట్లీ బై చేయమంటాం. ఓకే, సో ఇది నెక్సస్ సెల్ ట్రస్ట్ అయితే మీకు ఇట్స్ ఏ రీట్ అండి, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో దీనిలో మీకు లిమిటెడ్ రిటర్న్స్ ఉంటాయి, మీకు అర్థమై ఉంటుంది కంపెనీ ఏమిటి అనేది, ఏం చేస్తుంది అనేది. కాబట్టి మీకున్న రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ మేరకు ఆ కంపెనీ పెర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ సెబీ చాలా అగ్రెసివ్గా రీట్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఈ మధ్య పదే పదే చెప్తున్నారు, కాబట్టి ఇంకా కొంత రెగ్యులేషన్స్ సడలింపు ఇటువంటి ఫెసిలిటీస్ కూడా రీట్స్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఫ్లూయిడో మ్యాట్ అట, శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, 1000 ఫ్లూయిడో మ్యాట్ షేర్స్ ఉన్నాయి, 20% ప్రాఫిట్లో ఉన్నారు. సో హూ ఈస్ ట్రాకింగ్ దిస్ ఫ్లూయిడో మ్యాట్? ఎనీ ఐడియా రాజేష్ జీ? నో, ఇట్స్ అ న్యూ స్టాక్ ఫర్ మీ ఆల్సో. ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ దిస్ స్టాక్ ఎర్లియర్ ఆల్సో. ఓకే, సో కుటుంబరావు గారు, 696 రూపాయల దగ్గర కనిపిస్తుంది. స్పీడ్ ఫ్లూయిడ్ కప్లింగ్స్ అట ఇవి తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడానండి రీసెంట్లీ అనమాట, ఏదైతే ఇంజనీరింగ్ స్టాక్ లో స్పెసిఫిక్ గా ఒక ప్రోడక్ట్ లో అనమాట కాస్త కంపెటెన్స్ ఉంటే ఇష్యూ అయిన తర్వాత అనమాట దానిపైన ఎక్కువ పబ్లిసిటీ చేసి పెంచుతున్న స్టాక్స్. ఫర్ ఇట్స్ పిఈ ఐ థింక్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అండి. 3 crore 4 crore మించి ప్రాఫిట్ కనపట్టలేదు పర్ క్వార్టర్. సో అటువంటిప్పుడు కొత్తగా కాన్ఫిడెన్స్ కుదరదు ఇటువంటి కంపెనీల మీద. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండి ఈ కంపెనీకి చాలా పెద్ద ఆర్డర్ బుక్ ఉంది, ఇటువంటి స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు మార్కెట్లో, అలా ఏదైనా సమాచారం ఉంటే ఓకే, అదర్వైజ్ ఫండమెంటల్స్ అయితే జస్టిఫై చేయట్లేదు. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కే ఆనంద్ అడుగుతున్నారు, 32 షేర్స్ ఐపీఓలో అలాట్ అయ్యాయి, 35% నష్టంలో ఉన్నారు, ఏం చేయాలి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? ఐపీఓ టైం అప్పుడే చెప్పామండి వన్ ఆఫ్ ద వీకర్ ఇష్యూస్ అని, మరి చెప్పలేము, మరి ఆయన లిస్టింగ్ అప్పుడే అమ్మేయాల్సింది, హోల్డ్ చేస్తున్నారు. నౌ యూ హాస్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ రిజల్ట్స్, తర్వాత ఏమన్నా టెక్నికల్ ర్యాలీ వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఫైనల్లీ రాజేష్ జీ, ఎనీథింగ్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ ఎట్ దిస్ జంక్చర్?
I think some buying interest is in FMCG pack. So I think Dabur, one can look at Asian Paint, one can look at for trading point of view on the long side. But still, the texture of market is still on the weaker side. And I think supply pressure is still sustained. Supply pressure is still there as we are not able to regain about 24,800. So I think we will wait. Very few pockets are showing buying interest. So pharma is one pocket and FMCG is another pocket where some buying interest is taking place. But again, it would be looking at the opening of market and the data, which is, you know, taking place at this juncture on the derivative side. I think it's going to be a volatile market. On the downside, 24,700 may act as a support. From those level, some pullback would be there. But I think I would not be buyer in this pullback because a structure for near term is still weak. So trader should, you know, wait this supply pressure to settle down. Dabur can be looked at for buy. That stock is looking bullish. So I think here one can look at Lakshmi Organic. That stock we have already discussed earlier also. That stock can be looked at for buying side. And the third stock that, as I mentioned, that is IEX and Asian Paint. These two stocks is also looking bullish on the technical front. So I think if market gives some pullback, I think these stocks may perform. ఓకే థ్యాంక్ యూ రాజేష్ జీ, క్రాంతి గారు, రామకృష్ణ గారు, అలాగే కుటుంబరావు గారు. మరికొన్ని మెయిల్స్ పీవైటీ మార్కెట్స్లో. కుటుంబరావు గారు ఉంటున్నారా? ఓకే, సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.